చారిత్రక కోటకు మరిన్ని సొగసులు నేర్పి త్వరలో పర్యాటక కోటతో పాటు సాహస క్రీట కోటగా మారనుంది. గండికోట ప్రాంతంలో పర్యాటకులకు అనువుగా ఉండడానికి రిసార్ట్ ఏర్పాటు చేశారు. 3 కోట్లతో ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి అడ్వెంచర్ అకాడమీ రాకతో గండికోటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని శ్రీకారం చుట్టారు. ఇక అమెరికాలోని గ్రాండ్ క్వానియన్ తర్వాత సుందరమైన ప్రాంతంగా దీనిని ప్రాచుర్యం కల్పిస్తానని భావిస్తుంది. ఇక గండికోట నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంగిష్టర స్వామి కోన వరకు 7.5 కోట్లతో ప్రారంభించి అసంతృప్తిగా ఉన్న రన్వే నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. ఇక అత్యాధునిక వసతులతో రీసార్ట్ రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం ప్రభుత్వం 13 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అత్యాధునిక సౌకర్యాలతో హోటల్ నిర్మాణంతో పాటు ప్రకృతి వైద్యశాల, స్విమ్మింగ్ పూల్ తదితర అన్ని వసతులతో కూడిన రీసార్ట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఒకప్పుడు గండికోట పర్యాటక కేంద్రంగా ఏర్పడినప్పుడు ఇక్కడ అయితే ఇంకా ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడు ప్రజెంట్ చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు జనాభా కూడా హైదరాబాదు, కర్ణాటక, తమిళనాడు, లోకల్ గా కూడా చాలా మంది గండికోటను చూసేదానికి ప్రజలు విరివిగా వస్తున్నారు. ప్రత్యేకంగా శుక్రవారం, శనివారం రోజు చాలా క్రౌడ్ గా ఉంటది ఇక్కడ. కాకపోతే ఏపీ టూరిజం లో ఉండే 10 రూములు, 3 డార్మెట్లు కూడా సరిపోవడం లేదు. ఇక్కడ గనక ఇంకో 10 రూములు గానీ, కొన్ని డార్మెట్లు పెంచితే పర్యాటకులు రావడానికి అవకాశం ఉంటుంది, గ్రోత్ పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఈ రూములు చాలకపోవడం వలన బయట కూడా కొంతమంది వ్యక్తులు రూమ్స్ ఆల్రెడీ రెడీ చేసి పర్యాటకులకు, బాడుగలకు అందుబాటులో ఉంచి వాళ్ళు కూడా నడపడం జరుగుతూ ఉంది. తర్వాత గండికోట లోపల డ్రింకింగ్ మెయిన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ సప్లై లేదు. అది కూడా గవర్నమెంట్ వారు దయదల్చి ఆ డ్రింకింగ్ వాటర్ కనుక సప్లై చేస్తే ఇంకా జనాలు గండికోటకు రావడం జరుగుతుంది. గండికోటలో ముఖ్యంగా చూడాల్సిన ప్లేసులు కూడా కొన్ని ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్, ఇప్పుడు రీసెంట్ గా వాటర్ ఫాల్ మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత రోప్వే, ఏసీ టెంట్లు 15 పడినాయి కానీ అవి ఏములకు కూడా సరిపడడం లేదు. ఈ టెంట్లు కూడా ఇంకా కొన్ని పెంచడము లేదు. ఒక ప్రపోజల్, కొన్ని హోటల్స్ 3-స్టార్ మోడల్ హోటల్స్ కూడా రెడీ అవుతుందని చెప్తున్నారు. అది కూడా పడితే కనుక బాగానే ఉంటుంది సార్. ఇక్కడ మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో మనకి 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ మనం కండక్ట్ చేస్తాము. 1 ల్యాండ్ స్పోర్ట్స్, 2 వాటర్ స్పోర్ట్స్ అండ్ 3 ఏరో స్పోర్ట్స్. ఈ ల్యాండ్ స్పోర్ట్స్ లో మనకి ప్రజెంట్ అయితే హైకింగ్, ట్రెక్కింగ్ అండ్ రాక్ క్లైంబింగ్ అండ్ ర్యాప్లింగ్, ఏటివ్ రైడ్, ఇలాగా చాలా మనం ఈ ల్యాండ్ స్పోర్ట్స్ కు సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళంతా సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్, ఎంవై కోర్స్ చేసిన వాళ్ళే. ఇక్కడ మనకి విత్ సేఫ్టీతో, మంచిగా ప్రికాషన్స్ తో మనకి ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ల్యాండ్ వాటర్ స్పోర్ట్స్ అండ్ ఏరో స్పోర్ట్స్ కొద్దిగా తొందరగానే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడికి మనకి చాలా ప్లేసెస్ నుండి, ఇతర రాష్ట్రాల నుండి వస్తుంటారు. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ తెలంగాణ నుండి చాలా మంది ఎవ్రీ వీకెండ్ చాలా మంది వస్తుంటారు. 100 మందికి పైగా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మంచిగా ట్రెక్కింగ్ అండ్ అడ్వెంచర్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని చేసి మంచిగా వెళ్తూ ఉంటారు.